కరోనా లాక్డౌన్ కారణంగా విశాఖ జీవీఎంసి జీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డెబ్బై ఎనిమిదవ వార్డు వైసీపీ అభ్యర్థి గంటెర గోవిందరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి ప్రభావంతో నిర్వహిస్తున్న లాక్డౌన్ కారణంగా జీవి చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమం నిర్వహించింది డెబ్బై ఎనిమిదవ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటెల గోవిందరాజు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు డెబ్బై ఎనిమిది వార్డులు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఎలా మీరు చేపట్టగలిగారు ముందుగా ఈ జీవీఎంసీ ఎలక్షన్లో దళితులకి ఈ ఇరవై వార్డులో ఎక్కడ ఎస్సీలు కేటాయించకపోయినా ప్రభుత్వ పరంగా వైఎస్ఆర్సీపీ జనరల్ సీట్లో కేటాయించినందుకు ముందుగా పార్టీ పరంగా జగన్మోహన్ గారి అలాగనే ఈ గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఆ ప్రాంతం మాకు కోతవీడి దగ్గరలోనే మా చుట్టుపక్కల ప్రాంతమే టౌన్షిప్ అన్నది ఆ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ మా కమ్యూనిటీ కానీ లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ యూనియన్లు కానీ అన్నీ బలంగా ఉండడం వల్ల మాకు కూడా దళితులకి కేటాయించడం చాలా సూపర్ణంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఇప్పుడు అక్కడ గెలుపు కోసమే మేము చూస్తున్నాం గెలిచి ఎలాగైనా మాకు మీద ఉన్న నమ్మకం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాకు జనరల్ కేటీ జనరల్లో ఉన్న సీట్ని కేటాయించడంతో గెలిచి ఆయనకి సీటు గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాం సార్ డెబ్బై ఎనిమిది వార్డు కార్పొరేటర్ బృద్దిగా మీరు పోటీ చేస్తున్నారు అయితే మీకు అక్కడ సహకారం ఎలా ఉంది ఆ డెబ్బై ఎనిమిదో వార్డులో ఫుల్గా యూనియన్ల పరంగా కానీ వైఎస్ఆర్పి యూనియన్ కానీ అక్కడ లోకల్గా ఉన్న పీపుల్స్ కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అంటే చాలా చాలా అభినందంగా అభినందీయంగా ఉన్నారు సో అక్కడ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కడి నుండి వెళ్ళినా సరే వాళ్ళందరూ ఆదరించి మనల్ని గెలిపిగా జయంగా చేస్తున్నారు సార్ కార్పొరేటర్గా అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కదా గెలిచిన తర్వాత ఆ యొక్క వార్డుకి మీరు చేయబోయే కార్యక్రమాలు డిజైన్ ఎలా చేసుకున్నారు ఆ యొక్క వార్డుకి ప్రజెంట్ ఇప్పుడు సచివాలయాలు లేవు సార్ సచివాలయాలు కానీ ఆ వార్డుకి శానిటైజ్ కానీ మనం ఏ విధంగా మున్సిపాలిటీ ద్వారా దోహదపడాలో అవన్నీ చేసే విధంగా చేస్తామని కో సార్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ భూముల అమ్మకంపై జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అయితే గాజువాకులో కోనతాతర ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపడుతున్నారు దీన్ని వైఎస్ఆర్సీపీ ఎలా చూస్తుంది కోనతాతర గారు రాజారెడ్డి భూమా లేదంటే రాజారెడ్డి భూముల అమ్మ అమ్మకాన్ని పెట్టారా అని అడుగుతున్నారు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏం చేయాలన్నది నిర్ణయం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో అందులో భాగంగా తాతరా గారు ఆ మాట అనడం ఒక చదువుకున్న విద్యార్థిగా ఆ మాట అనడం చాలా తప్పు ఏమైనా పార్టీ పరంగా ఏమైనా చేస్తే చేయాలి కానీ వ్యక్తిగతంగా ఒకరి మీద దూషించడం తప్పు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కోసం ఒకసారి ఆయన లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఆ ఫ్యామిలీ ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఎటువంటి మనుషులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారన్నది తెలుస్తుంది సో జా రాజారెడ్డి భూమి వాళ్ళు భూమి అనడం అది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి ఏదో అప్లికేషన్ ఉంటుంది ఏదో ప్రాబ్లం ఉంటుంది దానికి సంక్షేమాలని అమలు చేయాలంటే ఏదో చేయాలి కదా సో ప్రభుత్వ భూమిగా అంటే ప్రభుత్వ భూమి ఎవరికి అవుతుంది కోన తాతర కోన తాతరా నానికి అవుతుందా ప్రభుత్వానికి కదా ప్రభుత్వానికి సంబంధించిన చేస్తాను కానీ ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు కదా సో అది చాలా తప్పు అది మేము ఖండిస్తాం తీవ్రంగా ఖండిస్తున్నాం అది వెనక్కి తీసుకోవాలి కోన తాతర గారిది అది కొంచెం ఇందులో ఈ కరోనా దీనిలో కాంట్రవర్సీ బాగోదనే దీంతో మేము ఆగి ఆగవలసి వచ్చింది సో ఇప్పటికైనా పర్వాలేదు జగన్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి స్థాయి నాయకుని కాదు ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఆయన చేసే అర్హత ఆయనకు లేదు సో ఏదేమైనా ప్రభుత్వ భూములు అమ్మాలన్నా ప్రభుత్వం చేయాలన్నా ఒక గవర్నమెంట్గా ఒక ముఖ్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఉంది ఏది మంచి ఏది పడి చేయడో ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు తప్ప గుడ్డిగా నిర్ణయం తీసుకోరని తెలియజేస్తాను సార్ ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీరు అధిగమించారని చెప్పాలి మీరు కరోనా నివారణకు వార్డు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి వార్డు ప్రజలు డెబ్బై ఎనిమిదో వార్డు డివిజన్ ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళు మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ముందుగా చెప్పారు ఆ రోజు అందరూ ఎగతాలు చేశారు స కరోనా అన్నది దాంతో మనం సహజీవనం చేయవలసిందే అది అది అప్పుడే పోయేది కాదు అన్ని జబ్బులు వైరస్ అనేవి ఎలాగో వస్తున్నాయి అలాగనే ఇది ఒక వైరస్ అని చెప్పారు ఆ రోజు అందరూ ఎగతాలు చేశారు ఈ రోజు ఏమైంది అందరూ కూడా దాన్నే పాటిస్తాం సో అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించుకుంటే ఇవన్నీ కాలక్షేమం మనం నిజ జీవితంలో ఏం చేసుకోవాలి ఆ పనులన్నీ చేసుకుంటూ పోవాలి తప్ప దాని గురించి మనం భయపడి స్టాప్ చేసుకొని పనులు ఆపుకునే ప్రసక్తి లేదు మనంతా మనం ఏ పనులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ పోవాలి కాకపోతే మనం అది దానికి ఆ కరోనా నివారణకి మనం ఎదుర్కొంటూ సోషల్ డిస్టెన్స్ తీసుకొని మాస్కులు ధరించుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాం సేవా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని ఎలక్షన్లో మరో డెనిమిది వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన కొంటేడు గోవిందరాజ్ చెప్తున్నారు అయితే ఈ లాక్డౌన్ ప్రభావం ఉన్నంతవరకు కూడా సేవా కార్యక్రమం ముందుంటాం అయితే ఈ జనసేన అభ్యర్థులు చేస్తున్న ఆ వాదనలు తప్పని ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ప్రాణాళిక ఉంటుంది ప్రభుత్వ భూములు అమ్మాలా కొనాలా అనే దానిపై ప్రభుత్వం చూసుకుంటుంది జనసేన అభ్యర్థులు రాజకీయాలు ఎప్పటికైనా మానుకోవాలని చెప్పి గోవిందరాజ్ చెప్తున్నారు కెమెరామెన్ మూర్తితో సుధాకర్ సుధాకర్ న్యూస్ విశాఖ